అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీదత్త పురాణం చతుర్థ భాగంలోని వేణ వృత్తాంతము అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం నమః. అనగనగా ఒక పక్షిరాజు, అతడి పేరు కుంజలుడు. అతడికి నలుగురు కొడుకులు, శౌర్య వీర్య బలోన్మత్తులు, గరుత్మంతుడితో సమానులు. వీరిలో పెద్దవారి పేరు కపించలుడు. ఈ నలుగురు ప్రతిరోజు నాలుగు దిక్కులకు వెడతారు, సంచరిస్తారు, సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవి, విన్నవి, వింతలు, విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తూ ఉంటారు. భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా అడిగి అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒకనాటి సాయంకాలం కపించలుడు పట్టరాని ఆనందంతో తిరిగి వచ్చి తండ్రికి సవినయంగా నమస్కరించి, తండ్రి, ఈరోజు నేనొక వింత చూశాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడై జనార్దనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మన్ మహావిష్ణువును నేను దర్శించగలిగాను. తండ్రి, నిజంగా నా జన్మ సఫలమైనది, నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు. నాయనా కపించల, నిజంగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు? అతడి ప్రభావం ఏమిటి? జనార్దనుణ్ణి ఎలా ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు? ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వరద కట్టించిన వరాలేమిటి? ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడివి మాత్రమే కాదు, సర్వజ్ఞుడవు, యోగ విద్యావేత్తవు, కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు. నేనెరుగుతును, అంచేత ఇవన్నీ చెప్పి నా కుతూహలం తీర్చు. తండ్రి, నాకు తెలిసినంత మట్టుకు తప్పకుండా చెబుతాను, అందరూ వినండి. తుంగుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు, గురుచరణ సేవాపరాయణుడు, మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యుల్భనుడు వేణుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితంగా వేణుడు నిత్యము రోగపీడితుడై దుఃఖపడుతున్నాడు. తండ్రి చూసి, తపస్సు చేసుకో, పాపక్షేమం రోగక్షేమం అవుతుందని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేణుడు ఆరోగ్యకాంక్షతో ఘోర తపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్ని, రాజ్యభోగాలను, సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేణుడు రాజ్యభోగాలు చాలా కాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్లీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు సాగించాడు. గోవిందుడు గరుడ వాహనం మీద మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. దేవదేవ జనార్దన, సింహచక్ర గదాధర, నువ్వు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు, అన్ని విఖ్యాతి పొందాయి. కానీ దత్తాత్రేయ అవతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనది, ప్రత్యేకమైనదిను. ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితుల నుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరించబడిన ఒక రాజు కథ నీ ముఖత వినాలని నా కోరిక. ఇంతకు మించి నేను వేరే కోరే వరాలు ఏమీ లేవు, నన్ను అనుగ్రహించు. ఇది శ్రీదత్త పురాణం చతుర్థ భాగంలోని వేణ వృత్తాంతము అనే అంశం సంపూర్ణము. జయ గురుదేవదత్త. ఓం సాయిరాం.